సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు. నిజంగా నా గోడే కన్నా లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది. ఈరోజు 32 మంది చనిపోయినారు. ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఇప్పుడు పేర్లతో సహా కూడా రాశారు, ఫలానివాడు అని. ఆ 32 మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి 32 మంది చావుకు కారణమెవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏది తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 32 మంది చనిపోయినారు ఈరోజు. ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి, ఖచ్చితంగా జరగాలి. అధికారులు సస్పెండ్ చేశారంటున్నాడు, మొత్తం సహాయం చేయాలనుకున్నారు. ఇప్పుడు మీకే చెప్పారు స్వయంగా, ఇక్కడ వరకు మాకు ఏమి రిలీఫ్ లేవు, మాకు ఎటువంటి భోజనం రాలేదు, వాటర్ రాలేదని మీకే ఇప్పుడు చెప్పారు స్వయంగా. మెయిన్ రోడ్డే ఇది, ఏ విధంగా అధికారులను సస్పెండ్ చేస్తానంటున్నాడు? అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. 13వ తారీఖు నుంచి ఇవాళకి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి, ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మళ్ళా ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అనంటే, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తప్పెక్కడ జరిగింది అనంటే, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే, బుధవారం నువ్వు కన్నా ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీని పిలిచి రివ్యూ తీసుకుని ఉంటే, స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉంటే, ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం ఎంత వర్షం పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు. డ్యాంలలో రిజర్వాయర్లు ఎంతున్నాయో నీకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు. మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పు ఉంటే, అసలు ఈ రోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. మరి కారణం నువ్వు అయినప్పుడు, నీ మీద తప్పు జరిగినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హూందాగా యాక్సెప్ట్ చేసి, తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ, అధికారుల మీద అధికారులను తప్పుపడుతూ, తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే, ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు. బుడమేరు నది మీద రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి
కృష్ణానదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు రెగ్యులేటివి చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లింగా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్. మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్లి మీరు పోయి చూడండి. ఎందుకు ఈరోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా, వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి, ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తో జర్నలిజంలో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్, ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి, ఈరోజే వచ్చింది, దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి. వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది. గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట, అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట. వాళ్ళు రాసిన మాటలే. దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నారు. నిర్వాసితులు దాదాపుగా 32 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. ప్రభుత్వం తప్పిదం, మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం, దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారో ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ, నాచురల్ గా జరిగిన డెత్ కాదు ఇది. ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు. ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియ ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయనంటే ఈ ఇళ్లలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లన్నీ దాదాపుగా మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి. అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టీవీలు కానీ, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్రిడ్జ్లు కానీ, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపుగా 3 లక్షల ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే 6 లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు. 6 లక్షల మంది ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి, 6 లక్షల మంది ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రిపోర్ట్లు రాశారు. మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్లే రిపోర్ట్లలో 6 లక్షల మంది అని చెప్పి వాళ్లే రాసినప్పుడు ఆ 6 లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం